పలు అనారోగ్య సమస్యలతో వైద్యం చేయించుకుని ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు ఎమ్మెల్యే నివాసంలో చెక్కులను అందించారు. వేములవాడ ఎమ్మెల్యే చెన్నంనేని రమేష్ బాబు నివాసంలో టీఆర్ఎస్ పార్టీ పట్టణాధ్యక్షుడు పుల్కం రాజు ఆధ్వర్యంలో 8 మంది లబ్ధిదారులకు 3,10,000 రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పొందిన లబ్ధిదారులు ఎమ్మెల్యే రమేష్ బాబుతో పాటు సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు మారం కుమార్, బింగి మహేష్, మాజీ సెస్ డైరెక్టర్ రామతీర్థపు రాజు, కోఆప్షన్ సభ్యులు బాబున్, నాయకులు గూడూరి మధు, రూరల్ మండల అధ్యక్షుడు గోస్కుల రవి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. మాకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద 44,000 వచ్చినాయి. జై తెలంగాణ, జై కేసీఆర్, జై రమేష్ బాబు. ఈరోజు వేములవాడ పట్టణంలో దాదాపు 8 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద మరి 3,11,000 రూపాయల్ని మనం చెక్ల రూపంలో అందరూ జరిగింది. మరి ఏదైనా ప్రమాదవశాత్తు మరి ఆరోగ్యవశాత్తు హాస్పిటల్లో ఖర్చు నిమిత్తం మరి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి పేదలకు ఈ యొక్క సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మరి మనం చూసినందులో ఏదో ఆర్థిక సహాయం చేయాలని చెప్పి సీఎంఆర్ ద్వారా మరి ఒక లబ్ధిదారులకు చెక్ల రూపంలో డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాతనే అనేక సంక్షేమ పథకాల పాటు ఈ పథకాన్ని కూడా మరి పేద బలహీన వర్గాలకే ఈ యొక్క అభివృద్ధి కోసమే మరి రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. మరి అనేక సంక్షేమ పథకాలు మరి తీసుకొచ్చి మరి వేములవాడ పట్టణంలో కూడా వెన్నో నిలువలు కూడా అన్ని రంగాల్లో అభ్యర్థిస్తున్నటువంటి గౌరవ శాసనసభ్యు గారు వారి నాయకత్వంలో రానున్న రోజుల్లో మరి ఇంకింత ఈ వేములవాడ నిలువలు అభివృద్ధి చెందుతుంది. మరి మనమందరం కూడా వారి వెన్నంట ఉండి మరి మరొకసారి మన వేములవాడ పట్టణంతో పాటు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకునే దశలో మనం అందరం పనిచేయాలని చెప్పి కోరుకుంటూ, మరి ఏదైతే ఈ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ల పంపిణీకి వచ్చినటువంటి గౌరవ మున్సిపల్ కౌన్సిలర్స్, అదేవిధంగా నాయకులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. జై తెలంగాణ, జై రమేష్ బాబు, జై తెలంగాణ.